కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నాయకురాలు, ఆమెని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తన ఇంటి దగ్గర నుంచి తరలిస్తున్న లైవ్ దృశ్యాలు మనకి టీవీ 9 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఆమెను లిక్కర్ స్కామ్ కేసులో పోలీసులు ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్లో ఉన్న కవిత స్వగృహం నుంచి ఆమెను ఈడీ అధికారులు తనిఖీల తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో 8:45 ఢిల్లీ ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్లో ఢిల్లీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్లో కవిత నివాసం దగ్గర నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నారు. ఆమె ఇంటి పై నుంచి కిందకు దిగుతున్న దృశ్యాలు. ఇక్కడి నుంచి నేరుగా ఈడీ అధికారుల కారులో ఈడీ అధికారులు ఆమెని ఢిల్లీ తరలిస్తున్న దృశ్యాలు మరి కొద్దిసేపట్లో మనకి లైవ్ దృశ్యాలు మనం చూసే అవకాశం కనిపిస్తుంది. హై డ్రామా మధ్య 2 గంటల క్రితం కవితని ఈడీ అధికారులు సోదాల పేరుతో ఆమె ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఆమెకు సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. అరెస్ట్ వారెంట్ నుంచి ప్రస్తుతం ఈడీ అధికారులు ఆమెను తరలిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నాయకులు కవిత ఇంటికి వెళ్ళారు. అక్కడ కొంత వాగ్వివాదం జరిగింది. ట్రాన్సిట్ వారెంట్కి సంబంధించి, ఇతరత్ర విషయాలకు సంబంధించిన వాగ్వివాదం తర్వాత అక్కడ ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని కారు ఎక్కిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇదొక అతిపెద్ద సంఘటన తెలంగాణ రాజకీయాల్లో. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు ఇప్పటికే అరెస్ట్ అయిన నేపథ్యంలో కవిత 2-3 సార్లు ఈడీ విచారణ ఎదుర్కొన్న సందర్భం, ఢిల్లీలో ఆ విచారణ ఎదుర్కొని ఈడీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారులు వచ్చి సెర్చ్ చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించడం, ఆ తర్వాత ఆమెను కొద్ది రోజులు ప్రశ్నిస్తారా, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, ఆమెని జైలుకు తరలిస్తారా, ఈ లోపల కవిత తన న్యాయ సలహాలు తీసుకొని కవిత ఆమె ఈడీ అధికారులకు వ్యతిరేకంగా కోర్టులో వేసి రిలీఫ్ పొందడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఇవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి.